నిలువెత్తు మనిషి కళ్ళెదుటే నిలబడినట్లు చూపించేవి ఫ్లెక్సీలు. ధర తక్కువ, ప్రచారం ఎక్కువ. అందుకే సందర్భం ఏదైనా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఫలితంగా కాలుష్యం పెరిగిపోతుంది. కాలుష్యమే కాదండి, మనకి ఈ ఫ్లెక్సీలు చేయడానికి బోల్డ్ ఖర్చు అవుతుంది, అడుగులు లెక్క బోల్డ్ ఖర్చు అవుతుంది. అది కాక ప్రింటింగ్ చేయడానికి అదనపు ఛార్జెస్ అండి, డిజైనింగ్ చేయడానికి అదనపు ఛార్జెస్. ఇది నేను యూనియన్ రేట్స్ అండి, నాకు కూడా కాదు, మామూలుగా నేను ఎంక్వైరీ చేసిన రేట్స్ అన్నమాట ఇవి. ఇది కాకుండా పైగా ఈ ఫ్లెక్సీలు చేయడానికి మొత్తం ఐరన్ అవసరం అవుతుంది. ఈ ఐరన్తో స్క్వేర్ పైప్స్తోనే వెల్డింగ్ చేయించుకొని మనం ఫ్లెక్సీని అంటించి మనకి ఈ విధంగా రోడ్డు పక్కన ఆటల పక్కన మనం ఫ్లెక్సీలను లేబర్ ద్వారా మనం పెట్టుకుంటాం అండి. అది అప్పుడు మనకు ఫ్లెక్సీస్ అనేది ఇలాగా మన రోడ్ పక్కన ఆటల పక్కన మనం పెట్టుకుంటాం. దీనివల్ల పొల్యూషనే కాదు, మనకి ధన కూడా విధంగా మనకి ఖర్చు అనేది ఎక్కువ అవుతుందండి దీనివల్ల. ఉదాహరణకు ఒక చిన్న ఫ్లెక్సీ మనకు చేయడానికి ఇలాంటివి ఏదైనా దాదాపు ఒక 1500 నుంచి 2000 దాకా అవుతుందండి ఒక చిన్న ఇలాంటి ఫ్లెక్సీలు చేయడానికి. మనకి ఇంకా పెద్దవి ఉంటాయండి, పెద్ద పెద్దవి ఆ ఓటింగ్స్ అవి చేయడానికి వేలల్లో అవుతాయి ఖర్చు. ఇవి ఎంత ప్రజాధనమే నుంచి వృధాగా ఖర్చు అవడమే కాకుండా మనకి పొల్యూషన్ కూడా, దీనివల్ల పొల్యూషన్ కూడా కారణం అవుతుంది. మహా అవుతాయి ఈ యొక్క 20 రోజులు 30 రోజులు ఉంటాయండి ఆ ఫ్లెక్సీలు. దాని యొక్క లైఫ్ మహా అవుతాయి, ఒక 2 నెలలు ఉండొచ్చు మహా అవుతాయి. తర్వాత చీకిపోయి పోతాయన్నమాట. అదే ఈ సోలార్ ప్యానల్స్ అవుతాయి, మనకి 25 సంవత్సరాల వరకు పవర్ అనేది ఇస్తూ ఉంటుందండి. నెక్స్ట్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది, దీనివల్ల కాలుష్యం అనేది తగ్గుతుంది. మనకి 25 రోజుల్లో 30 40 రోజుల్లో పోయే ఫ్లెక్సీలు కన్నా అదే రేట్కి మనకి ఈ సోలార్ ప్యానల్స్ వస్తున్నాయంటే మనం వీటి మీద ఖర్చు పెట్టి డబ్బుల్ని వృధాగా చేయకుండా మనం ఈ సోలార్ ప్యానల్స్ వేసుకుని కాలుష్యం తగ్గించి పవర్ అనేది మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. పూర్వకాలం పుట్టినరోజులోనూ ఈ రోజులు అవుతాయి అనాథాశ్రమంలోని, లేకపోతే అన్నాలు పెట్టడం, బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేట్ చేయడం, లేకపోతే దుప్పట్లు ఇవ్వడం అలాంటి చేసేవారండి. ఇప్పుడు అలా కాదు, ఎవరు పుట్టినరోజైనా ఏదైనా సరే ఫ్లెక్సీలు వేసేసి వృధాగా అనవసరంగా మున్సిపాలిటీ అయినా పంచాయతీనైనా అలాగా ఫ్లెక్సీలు కొట్టి పడేస్తున్నారు. అలాగే కిరణ్ కంట ఆసుపత్రి అలాంటి వాటిలో ఈ గవర్నమెంట్ అనేది ఈ సోలార్ ప్యానల్స్ అలాంటివన్నీ అలాంటి సంస్థలు, ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత అండి అయినా, అలాంటి సంస్థలకి ఈ సోలార్ ప్యానల్స్ పైన హాస్పిటల్ వేయడం, పవర్ జనరేషన్ చేయడం అలాంటివి చేసి ఇంకా ఎంకరేజ్ చేయాలండి మనం. అదే కాకుండా అనాథ పిల్లలు సంబంధించిన పరివర్తన కేంద్రాలు, దాని మీద కూడా మనం ఈ సోలార్ ప్యానల్స్ వేసుకోవచ్చు. అలాగే పవర్ ఉత్పత్తి చేసుకోవచ్చు పైన రూఫ్ పైన వేసి. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా పైన సోలార్ ప్యానల్స్ వేసుకుని మనం పవర్ అనేది జనరేషన్ చేసుకోవచ్చు. అలాగే బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయండి, మనకి చాలా బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి. ఆ బ్లైండ్ స్కూల్స్ అని అలాగే ఇతర ఇతర హాస్టల్స్ చాలా గవర్నమెంట్ దానికి సంబంధించిన ఫార్మ్స్ చాలా ఉన్నాయి. అలాంటి ఆఫీసెస్ కానీ ఏదైనా అలాంటి చోట్ల చాలా వేసుకుని మనం పవర్ అనేది ఉత్పత్తి చేసి వెలిగినివ్వచ్చు. అంతేగాని ఇలాగా ఫ్లెక్సీలకి వేసుకుని వృధాగా డబ్బులు నాశనం చేసి మనం పర్యావరణ నాశనం చేసిన వాళ్ళు అవుతున్నాం మనందరం. ఎందుకు మనం ఇలా చేస్తున్నాం మనకే అర్థం కావట్లేదు. ఒక ఆనందం, ఎవరు మనల్ని వేసినా పట్టించుకోరు, మనం ఫ్లెక్సీని ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా పట్టించుకోరు. వృధాగా డబ్బులన్నీ పోతాయి కానీ ఇతరగా మనకి పొల్యూషన్ దీనివల్ల ఫలితం అయితే ఉండదండి. ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు కూడా రోడ్లు కూడా వదలకుండా వాళ్ళు సోలార్ ప్యానల్స్ రోడ్డు మీద కూడా వేసుకుని వాకింగ్ ట్రాక్స్ మీద, పార్కింగ్ ఏరియాస్లోనే, అలాగే పార్క్స్లో తిరిగే వాకింగ్ ట్రాక్స్లో కూడా వాళ్ళు సోలార్ ప్యానల్స్ అనేది వేసుకుని వాళ్ళు ట్రయల్ రన్ ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నారు. మనకంత అవసరం లేదు, మనకు బోలంత సంస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ సంస్థలు, బిల్డింగులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, చాలా గొడౌన్స్ చాలా ఉన్నాయండి ఎఫ్సీ గొడౌన్స్. ఆటల మీద మనం వేసుకుని పవర్ అని జనరేట్ చేసుకోవచ్చు. ఇలాంటి గవర్నమెంట్ చేసుకుని మన గవర్నమెంట్ ఆఫీసుల మీద ఆటల మీద వేసుకోవచ్చు, రైల్వే స్టేషన్స్ మీద ఆటల మీద. అంతేగాని ప్రజల డబ్బులు అనవసరంగా చేసుకుని, ప్రజల గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు లేవు అని అంటున్నారు, కనీసం డబ్బులు లేవంటున్నారు. ఇప్పటికీ బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు. నాకు ఏదో విజన్ ఉంది, నేను చెప్పాను, నాకు మనకి ఒక విజన్ ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క విజన్ ఉండేలాగా గవర్నమెంటే చేయాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది, ప్రపంచం కూడా మంచి సేఫ్లో ఉంటుంది. అలాగే గవర్నమెంట్ అనేది ఒక సంస్థ ఓపెన్ చేసి ఎవరైతే ఇలాగ డబ్బులు మనకు పొలిటికల్గా ఖర్చు పెడుతున్నారో
వాళ్ళ చేత, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ చేత ఈ రిన్యూవబుల్ ఎనర్జీ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించి వచ్చిన దాంతో మనకి పవర్ అనేది జనరేషన్ చేసుకోవచ్చు. చేసుకున్న పవర్ మీద యూనిట్ 3 రూపాయలకి ఇచ్చుకున్నా అంటే 1 రూపాయి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి, ఇంకొక రూపాయి గవర్నమెంట్కి, ఇంకొక రూపాయి మెయింటెనెన్స్కి పోయినా యూనిట్ అనేది 3 రూపాయలకే మనకి కస్టమర్కి ఇవ్వచ్చు, వినియోగదారుడికి. అలాగే కమర్షియల్గా ఎవరైతే షాప్స్ కానీ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారో వాళ్ళకి యూనిట్ 3 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళతో ఆటోమేటిక్గా చిన్న చిన్న పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. దీనివల్ల ఎందుకంటే పవర్ రేట్ తక్కువగా ఉండడం వల్ల కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పవర్ వాడుకున్న వాళ్ళకి 3 రూపీస్కే యూనిట్ ఇవ్వచ్చు కమర్షియల్గా వాడుకునే వాళ్ళకి. నేను ఏ పార్టీని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు. మామూలుగా మన పర్యావరణం బాగుంటుంది, వృధాగా డబ్బులు పోకూడదని నేను ఈ వీడియో చేశానండి. జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్.